हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। काकरकाय टमाटा फ्राई चेयडम इलागा चूपिस्तानु। मुंदुगा काकरकाय बागा नीटिगा कडिगी ई विधंगा मुक्कलु कट चेसुकोनि पेट्टुकोवाले। नेक्स्ट कड़ाई पेट्टुकोनि स्टव ऑन चेसुकोवाले। डीप फ्राई सरिपोयेंत ऑयल तीसुकोवाले। ऑयल वेडयाक काकरकाय मुक्कलु वेसुकुंदामु। ఒక 70% ఫ్రై అయితే సరిపోతుంది చూడండి। ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఒక ప్లేట్ లో తీసుకుందాం అన్ని। ఇప్పుడు ఫ్రై కి కావాల్సినవి చూద్దాము। కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాయి। ఒక 1/2 కేజీ టమాటాలు, 1/2 కేజీ ఉన్నాయి కాకరకాయలు, ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు టమాటాలు। ఒక ఉల్లిగడ్డ, ఒక 5 అర పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఒక ఎల్లిగడ్డ, ఒక 2-3 రెమ్మలు కరివేపాకు। స్టార్ట్ చేద్దాం। అదే కడాయిలో ఆయిల్ వేసుకొని వేట్ చేసుకుందాము ఫ్రైకి సరిపోయేంత। ఆల్రెడీ కాకరకాయలు మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఈ టమాటాలు ఉల్లిగడ్డలు మగ్గడానికి సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది ఆయిల్। ఆయిల్ వేడాక ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। దాంట్లోనే పచ్చి మిరపకాయలు వేసుకోవాలి। నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి। దీంట్లోనే వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి। 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి। టమాటాలు బాగా మగ్గి ఉంటే బెటర్, కొంచెం గ్రేవీగా అవుతది। అసలు చేదు అనేది అసలు రాదు మీకు, టమాటా కర్రీ తిన్నట్టే ఉంటుంది। ఎందుకంటే కాకరకాయలు మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి చూడండి ఈ విధంగా మగ్గిపోవాలి టమాటాలన్నీ। దీంట్లోనే కాకరకాయ ముక్కలు వేసుకోవాలి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని కాకరకాయ ముక్కలు వేసుకోవాలి, లేదంటే మాడిపోతది ఫ్రై కదా। ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి। ఇప్పుడు టేస్ట్ కి సరిపోయేంత కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి। ఇంకో 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది మనకు కారం। కారం పచ్చి వాసన అంత పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది। ఆయిల్ మొత్తం బయటికి వచ్చేస్తది। చూస్తే తక్కువ అనిపిస్తుంది కానీ తినేటప్పుడు చాలా ఆయిల్ ఉంటుంది। మనం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే డీప్ ఫ్రై చేసాం కాబట్టి। రైస్ తో కానీ చపాతి తో కానీ చాలా బాగుంటుంది, అసలు చేదు ఉండదు, పిల్లలు కూడా తింటారు హ్యాపీగా। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఇంకో కొత్త వీడియోతో కలుద్దాము। మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి,